రెడ్ బ్రేక్ హీరో చూస్తున్నాం. తెలంగాణలో నేడు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు ఈదురుగాళ్లతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెడ్ బ్రేక్ హీరో చూస్తున్నాం. తెలంగాణలో నేడు రేపు భారీ నుంచి వర్షాలు పడి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నెల వరకు 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు ఈదురుగాలితో కూడిన వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక రేపు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నేడు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ నెల 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు ఈదురుగాళ్లతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రేపు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. వాతావరణ శాఖ ఇప్పుడే ఋతుపవనాల రాకతో పూర్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్ష సూచన ఎన్ని రోజులు ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈ నెల 6 వరకు కూడా భారీ వర్షపాతం ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే యెల్లో అలర్ట్ ను జారీ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా యెల్లో అలర్ట్ కొనసాగుతా ఉంది. సాయంత్రం నుంచి జిహెచ్ఎంసీకి సంబంధించి సాయంత్రం నుంచి ఇటు రెడ్ అలర్ట్ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కొన్ని జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా వాతావరణంలో మార్పులు చేకూరేటువంటి అవకాశాలను ఈ నెల 6 వరకు కూడా వర్షాలు దంచుకొట్టేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చెప్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే ఇటు వరంగల్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ములుగు, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ ను జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన సిచ్యువేషన్, అందులో హైదరాబాద్ కి సంబంధించి కూడా యెల్లో అలర్ట్ అయితే కొనసాగుతా ఉంది. ఇక దాంతో పాటుగా ఈ నెల 6 వరకు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కూడా కొన్ని జిల్లాలలో పూర్తిగా కూడా వర్షం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వర్షపాతం నమోదయ్యేటువంటి నేపథ్యంలో కూడా దాదాపు 6 జిల్లాలకు అలర్ట్మెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా హెచ్చరిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే నిన్న కురిసినటువంటి భారీ వర్షం, దాదాపు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి భారీ వర్షం, ఈ దుర్గాలతో కూడినటువంటి వర్ష ప్రభావం పూర్తిగా కూడా చిన్నభిన్నం చేసిందని చెప్పుకోవాలి. పలు జిల్లాలలో మోస్తారు వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా నిన్న దాదాపు రాత్రి సమయాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ వర్షపాతం కొంత ఋతుపవనాల మార్పుల వల్ల కొంత రోహిణి వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా పూర్తిగా వర్షాలు ఇంకా పడేటువంటి అవకాశాలను ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటంతో పాటుగా కొంత వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనపడతా ఉన్నాయి. ఉపరితలంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల ఈ యొక్క వర్షపాతం నమోదవుతుంది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రాలకు సంబంధించి ఉపరితల ఆవరణ కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లోని వర్షపాతం కురుస్తున్న విషయంలో హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ రోజు కూడా అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఇటు భూపాలపల్లి, గజ్వేల్, మహబూబాబాద్ తో పాటుగా మహబూబ్ నగర్, మెదక్, నాగర్, కర్నూలు, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, అదేవిధంగా వనపర్తి, భువనగిరి జిల్లాలకు ఇప్పటికే యెల్లో అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా తీసేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు కూడా యెల్లో అలర్ట్ ను జారీ చేసిన సిచ్యువేషన్స్ మరోవైపు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణంలో మార్పుల నేపథ్యంలో కూడా ఇదంతా కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ తో ఎక్కువపాత ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. గ్రేటర్ కి సంబంధించి మాట్లాడుకుంటే గ్రేటర్ లో లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఎందుకంటే లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్లకు సంబంధించి కంప్లీట్ గా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతాలకు లక్కడి కపూర్ కావచ్చు, బేగంపేట, అదేవిధంగా మనం చూస్తే ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్ష పాటానికి సంబంధించినటువంటి వాటర్ ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో కంప్లీట్ గా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే కొన్ని గ్రేటర్ లో ఉన్నటువంటి రాత్రి కురిసినటువంటి వర్షానికి ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటుగా మనం చూసుకుంటే బౌదూర్ కూడా, అదేవిధంగా కుంకటపల్లి, హౌసింగ్ కోర్ట్, అదేవిధంగా మాదాపూర్ ప్రాంతాల్లో పూర్తిగా కూడా నీటమయమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంత సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి కొంత వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షన్ కూడా విధించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని రూట్స్లలో కొంత నాలాలకు సంబంధించిన వర్క్స్ కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రూట్ మ్యాప్ ను కూడా క్యారీ చేస్తూ కొనసాగాలి అంటూ చెప్తా ఉన్నారు. వాతావరణంలో ఏర్పడినటువంటి కొన్ని స్వల్ప మార్పుల నేపథ్యంలో కూడా కొన్ని చేంజ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఈ 6 వరకు అంటే ఈ నెల 6 వరకు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. శేఖర్ రైట్ అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రధానంగా చిన్న వర్షం పడినా కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, డ్రైనేజీకి సంబంధించి సో జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నారు, చాలాసార్లు విమర్శలు వచ్చాయి. ఈసారి ఏమైనా ముందస్తుగా అంటే ఎందుకంటే ఇటువైపు రైతులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది, జిహెచ్ఎంసీకి సంబంధించి ముందస్తు చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? కంప్లీట్ గా కూడా జిహెచ్ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్ గా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా కొంత ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ నాలలు ఓపెన్ చేయడంతో పాటుగా కొన్ని అప్రమత్త చర్యలు కూడా చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం తేలికపాటి వర్షానికి గ్రేటర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మొత్తం నీటమయమవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నీళ్లలో కంప్లీట్ గా కొన్ని మునిగిపోతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కొంత జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే నీట మునిగేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా వారికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతూ ఉన్నాయి. గ్రేటర్ లో ఉన్నటువంటి కొన్ని బస్తీలు కావచ్చు, ఆ బస్తీలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. ఈ ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. శేఖర్ రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. అండ్ ప్రధానంగా మొన్న వర్షానికి హైదరాబాద్లో 4 దుర్మరణం చెందారు, చెట్లు విరిగి. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చెట్లు కొమ్మలు ఎక్కువ పెరిగితే కనుక ముందే వాటికి సంబంధించి నియంత్రించే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. సో పూర్తిగా మున్సిపల్ ఆ విధంగా దృష్టి పెడుతున్నట్లు కూడా మా ప్రణయ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.